హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిరువులిగి ఈరోజు వీడియో దేని గురించి అంటే క్యాబేజ్ చట్నీ ఎలా రెడీ చేసుకోవాలి ఇంట్లోనే యమ్మీ అమ్మి క్యాబేజ్ చట్నీ నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం క్యాబేజ్ తీసుకోవాలన్నమాట క్యాబేజ్ తీసుకొని దాన్ని మీడియం సైజులో కట్ చేసుకొని టమాటాలు టూ టమాటోస్ కట్ చేసుకొని టమాటాలు ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు కొంచెం జీరా ప్యాన్లో జీరా కొంచెం యాడ్ చేసుకొని తర్వాత టూ స్పూన్స్ ధనియా అండ్ టూ స్పూన్స్ నువ్వులు తర్వాత మనకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం అల్లం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట అల్లం ఇంకా అలా ఫ్రెష్ అల్లం ఉన్నా కూడా వేసుకోవచ్చు అండ్ కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని తర్వాత క్యాబేజ్ని యాడ్ చేసుకోండి అందులో యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం కుక్ అయిన తర్వాత క్యాబేజ్ కొంచెం దగ్గరికి అయిపోయింది చూడండి ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత మనము కొంచెం మినక్స్ మనకి దగ్గరికి అయిన తర్వాత బ్రౌన్ బ్రౌన్ కూడా కనిపిస్తుంది కదా చూడండి క్యాబేజ్ ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత మనము వేరే ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇందులో యాడ్ చేస్తామన్నమాట చూడండి చాలా దగ్గరికి అయింది కదా చూడండి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను చింతపండు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను వాష్ చేసి ఇప్పుడు చూడండి టమాటాలు యాడ్ చేసిన తర్వాత చింతపండు కూడా దీంట్లో నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అది చాలా దగ్గరికి అయినాక అందులో వాటర్ మొత్తం గుంజుకున్న తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనము మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ మిక్ మీకు కారం ఎక్కువ తినే వాళ్ళయితే మీరు మళ్ళీ కారం వన్ స్పూన్ యాడ్ చేసుకొని సాల్ట్ మీకు తగినంత యాడ్ చేసుకొని తీసి వేరే బౌల్లో పక్కకు పెట్టుకోవాలన్నమాట మీకు ఎంత కన్స్ కావాలి అని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని పచ్చడి తాలింపు పెట్టేసుకుంటే మనకి గుమగుమలాడే క్యాబేజ్ పచ్చడి రెడీ అయిపోతుంది సో ఇది చాలా ఈజీగా ఉంది కదండి ఇది రోటీతో అండ్ వేడి వేడి అన్నం తోటి కూడా చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి